ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. ఈ రోజు మనం నేతి బొబ్బట్లు చేస్తున్నామండి. సంక్రాంతి స్పెషల్, ఖచ్చితంగా సంక్రాంతి టైంలో మనం బొబ్బట్లు ఖచ్చితంగా చేస్తాం కదా, అలాగే అరిసెలు కూడా. ముందుగా ఏంటంటే ఈ నేతి బొబ్బట్లు అండి. ఏమండి నేతి బొబ్బట్లు అనగానే మీరు చాలా నెయ్యి పట్టుద్దేమో, ఎక్కువ ఏమనుకోవద్దు, చాలా తక్కువ పట్టుద్ది, అది పెద్ద విషయమే కాదనమాట. ఇక్కడ చూడండి, నేను దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. బెల్లం చూసారా, బెల్లం ఎంత తీసుకున్నాను ఈ కప్పులో, అంటే ఈ పచ్చిశనగపప్పు కప్పులో కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కొలతలు కరెక్ట్ గా ఉండాలి కదా, అందుకే చెప్తాను. చూడండి, ఈ కప్పుతో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. తర్వాత ఇది కొబ్బరి పొడి అండి, 2 స్పూన్లు తీసుకున్నాను. యాలకులు 4, ఉప్పు. తర్వాత మైదా అండి, మైదా చూసారా ఈ కప్పుతో 2 కప్పులు అండి, గుర్తుపెట్టుకోండి, ఈ కప్పుతో 2 కప్పులు. తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకున్నాం, ఓకేనా? ఇక చూడండి, తర్వాత చూడండి, ఇందాక మనం తీసుకున్న కప్పు ఉంది కదా, పచ్చిశనగపప్పు కప్పు, దాన్ని ఏం చేశానంటే కొద్దిగా వాటర్ పోసేసి నానబెట్టానండి. మినిమం ఖచ్చితంగా 1 గంట నానబెట్టాలి. తర్వాత కూడా మైదా కూడా అండి, మైదా కూడా మనం 1 గంట నానబెట్టుకోవాలి. 2 కప్పులు అని చెప్పా కదా, 1 కప్పు వేసాను, 2 కప్పు కూడా వేసేయండి. ఇది కూడా కలుపుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఒక 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పచ్చిశనగపప్పు అన్ని కూడా నేను వాష్ చేశానండి, బాగా వాష్ చేసేసి కుక్కర్లోకి తీసుకుందామండి. వాటర్ కూడా చూడండి, ఈ పచ్చిశనగపప్పు బాగా కుక్కర్లో మనం మూడు విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పచ్చిశనగపప్పు మనం ఉడికించుకుందాం. చూడండి, 3 విజిల్స్ వచ్చినాయి. ఇక ఏం చేద్దామంటే పొయ్యి ఆపేసేసి బాగా చల్లారిన తర్వాత కుక్కర్ మొత్తం తీద్దాము. బాగా చల్లారాలి, వెంటనే గబుక్కుని తీయకండి. 10 నిమిషాలు అయిపోయిందండి, 10 నిమిషాల తర్వాతే తీయండి. అలా అని చెప్పి 20 నిమిషాల తర్వాత మాత్రం తీయద్దు, ఎందుకంటే ఆ పచ్చిశనగపప్పు బాగా నీళ్లు లాగేసుకుని పాడవుద్ది. అంటే కరెక్ట్ గా కుక్కర్ మనం ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో తర్వాత వెంటనే తీసేయాలి. అలా దాంట్లో వడకట్టేసుకోండి. వడకట్టుకున్న తర్వాత చల్లారాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఏం చేస్తారు అంటే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను. మిక్సీ వేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో చూడండి. మీరు చూస్తే, పర్ఫెక్ట్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. అలా వేసుకోవాలన్నమాట ఈ నేతి బొబ్బట్లకి. నెక్స్ట్ బెల్లం పాకం పట్టేద్దాం. నేతి బెల్లం బొబ్బట్లు చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టాము, దాంట్లో ఖాళీది అనమాట ప్యాన్, ఏమి వేయలేదు, వాటర్ కానీ నూనె ఏమి వేయలేదు. బెల్లం వేసేస్తున్నాం. కొద్దిగా 1 సెకండ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారు, కొద్దిగా వాటర్ వేయండి. ఆ బెల్లం పాకం కూడా ఎలా రావాలో, ఎంతవరకు వస్తుందో నేను చూపిస్తాను, మీరు చూడండి. బెల్లం ఆ పొజిషన్కి రాగానే మనం ఏం చేద్దాము అంటే కనుక కొబ్బరి పొడి అండి. మనం 2 స్పూన్లు కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఏమంటే అస్సలు మీకు బొబ్బట్తో రాకపోయినా సరే మీరు చేయగలరు. తర్వాత యాలకుల పొడి అండి. అసలు రాదేమో, చేయలేమేమో, మనకు వస్తుందేమో, రాదేమో, ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. చక్కగా వీడియో చివరి వరకు చూడండి, పర్ఫెక్ట్ గా మీరు చేయగలరు. ఇంకా మీ 0.1% కనుక డౌట్ ఉంటే, ఈ రెసిపీనే కదండి, ఏ రెసిపీ అయినా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే కొద్దిగా చేసుకోండి ముందు. సపోజ్ ఈ భోగి రోజు చేద్దాం, సంక్రాంతి రోజు చేద్దాం, బొబ్బట్లు అందుకున్నారు అనుకోండి, ఈలోపు ఏం చేస్తారంటే కొద్దిగా చేసేసేయండి, ట్రైల్ పార్టీ అనమాట. నెక్స్ట్ ఏంటి, సూపర్ కాన్ఫిడెంట్ చేసేస్తారు. ప్రతి రెసిపీకి నేను చెప్పే చెక్ అదేనండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఆ ప్యాన్లో వేసేస్తాం. చూడండి, నేతి బొబ్బట్లు వేడివేడిగా, మనం ఎంత చేసినా ఎంతైనా సరే నేను ఇంట్లో చేసుకొని నేతి బొబ్బట్లు వేడివేడిగా తింటే ఆనందాన్ని అనుభవించగలమా బయట? సో అది అనమాట తేడా. చక్కగా ఒక్కోటి ఒక్కోటి వేస్తూ ఉంటే ఎంతమంది వస్తారు పండగప్పుడు, తాజాగా బొబ్బట్లు ఇవన్నీ కూడా టైంలో చేస్తాం కదా, బాగా కలిపేసేస్తా ఉండి మీడియం మంట మీద అలా కలుపుతూ ఉండండి 5 to 7 మినిట్స్ అనమాట. చూసారా, ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే తీసి పక్కన పెట్టండి, 1 పావు గంట చల్లారనమాట. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదామా? ఆ పిండి అంతా చల్లారిపోయిన తర్వాత ఈ నేతి బొబ్బట్లకి అలా ఉండలు చేసుకుందాం అండి. మొత్తం అన్ని అలా చేసేసుకుందాం. 1 అవర్ కూడా దాటిపోయింది కదండి. ఆ పిండిని ఏంటంటే మన బౌల్లో పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేద్దాం. చూడండి ఎలా వచ్చిందో, ఇలా కొద్దిగా తీసేసుకోండి. తీసుకొని ఒక చేతిలో
నేతి బొబ్బట్లు. అలా చుట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ రౌండ్గా, అలా అంటే రౌండ్ అయిపోద్ది. ఒకదాని మీద ప్లాస్టిక్ పేపర్ లాంటిది పెట్టుకున్నాం కదా, దాని మీద అలా పెట్టి అద్దేసేయండి. చూడండి, ఆ గిన్నె లాంటిది పెట్టి అద్దేస్తే అర్థమైంది కదా. అందుకే మీకు నిదానంగా చక్కగా క్లియర్గా అర్థమయ్యేలా మీకు చూపించానండి. లేదా పక్కనే ప్యాన్ పెట్టేసుకుందాము. నేతి బొబ్బట్లు వేడివేడిగా ఒక్కొక్కటి 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 రెండు రెండు పెన్నాన్ని పెట్టండి, అలా వేసేసుకోవచ్చు. కొద్దిగా హీట్ అయిన తర్వాత నెయ్యి వేసేద్దామండి. ఏమంటే మీకు చూపించడం కోసం నేను రెండు చూపిస్తున్నానండి, మిగతా అన్ని కూడా మరి అలా వేసుకోండి. నేతి బొబ్బట్లు ఒక నిమిషమే కదా చక్కగా తిప్పేంత వరకు కూడా చూడండి. ఈ కారటం కూడా తెలిస్తేనే కదా పండగ రోజు హ్యాపీగా ఈ నేతి బొబ్బట్టుతోటి పండగ జరుపుకోండి. చెప్పాను కదా అస్సలు చేయటం రాని తెలియటం రాని వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ నేను చూపించడం వల్ల చేసేయగలరు. ఇంకా మీకు ఎక్కడన్నా వన్ పర్సెంట్ ఉంటే ఇందాక నేను చెప్పాను, ఒక్కసారి ముందు జస్ట్ ఒకసారి ట్రయల్ లాగా ఒకటి వేసేసుకోండి, అయిపోద్ది అనమాట. ఇక చూడండి, అలా ఒకటి వేసిన తర్వాత ఎలా ఉంది బొబ్బట్లు, నేతి బొబ్బట్లు వచ్చేసింది ఆ ఫ్లేవరు. కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుందండి, ఆలోచనకి కూడా ఉంటుంది. ఇంకా రెండోది కూడా పక్కన ఇందాకట్లాగా రెడీ చేస్తున్నాను కదా, అది కూడా వేసేద్దాం ఒక్క నిమిషం. కానీ ఎప్పుడైనా సరే ఒక రెండు బొబ్బట్లు కూడా వెయ్యొచ్చు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది నాకు. రెండోది కూడా రెడీ చేసి ఆగానండి, ఎందుకంటే ఆ హీట్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకున్నాను. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కటే బెటరు, ఆ కరెక్ట్గా కాలేంత వరకు కూడా మీరు చూడండి. వేడి వేడి నేతి బొబ్బట్లు కొద్దిగా పైన నెయ్యి చల్లపోయావా, అలా మిగతా అయింది కూడా మీరు వేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు అందిస్తున్నందుకు నాకు తెలుసు మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ పెడతారు. అలాగే చేసినవన్నీ కూడా ఒకటో రెండో మీ ఆత్మీయులకి మీ స్నేహితులకి బంధువులకి పంపిస్తారు. అదే మెయిన్ రిక్వెస్ట్ నాకు. చూడండి లైట్గా ఒక నిమిషం అండి, ఆ కలర్ రావాలి. ఆ చూపించడం కోసమే నేను ఆగుతున్నాను, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే బొబ్బట్టు అనేది ఆ కలర్తో వచ్చినప్పుడు ఏంటంటే లోపల పిండి ఆ టేస్ట్ అంతా వచ్చింది. మన ట్రెడిషనల్ కదా, ఎంత గొప్ప ట్రెడిషనల్ అండి మంది బొబ్బట్లు మంది. ఒక్క సెకండ్ అండి, ఇంకొకసారి మనం ఎలా వెనక్కి తిప్పామంటే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఒక్క నిమిషం గురించి ఆలోచించామనుకోండి మీకు కరెక్ట్గా తెలియదు. ఓకే, అర్థమైంది కదా, పర్ఫెక్ట్గా అలా వచ్చేస్తారన్నమాట. ఓకే, థ్యాంక్స్ చెప్తుంది మీ 64 hours. అలాగే ఈ సంక్రాంతి భోగిలో ఎప్పుడైనా సరే ఈ బొబ్బట్లు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీరు ఇంకేముంది, థ్యాంక్స్ చెప్తుంది మీ 64 hours.